ఇప్పుడు చూపెట్టాల్సింది నువ్వు పో సభకి. ఇదివరకు అన్నావు కదా కొట్టారు కొట్టించుకున్నాం పడ్ అన్నారు పడ్డాం మా టైం వస్తుంది అని ఇప్పుడు కూడా అనిపించుకో. చంద్రబాబుని మీరు అన్నారు కాబట్టి ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చాడు. సభలో కూర్చుని అవమానించారు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఒకప్పుడు నిన్ను సభలో అవమానించారు కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చావు. ఒకప్పుడు సభలో నీకు సంబంధించినటువంటిది ఏడిపిస్తున్నారు కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చావు. అంటే రేవంత్ రెడ్డిని మాట్లాడి కూడా తొక్క అవతల పెట్టాడు కేసీఆర్. కిషన్ రెడ్డిని మాట్లాడినిచ్చేవాడు కాదు, ఎవరిని మాట్లాడినిచ్చేవాడు కాదు కేసీఆర్. వాళ్ళని దారుణంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అక్కడ. ఫలితం ఇవాళ అదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా. ప్రజాస్వామ్యంలో పోరాడాలా, పోరాడటమే ప్రజాస్వామ్యం, పారిపోవడం కాదు, దాక్కోవడం కాదు. ప్రెస్ మీట్ పెడితే ఎవడు సాక్షిలు శుభ్రంగా ఎడిటోరియల్ కాలం రా ఈరోజు, లేకపోతే పేపర్లో ఒక ఎడిటోరియల్ కాలమును టీవీలో ఒక అరగంట ఇంటర్వ్యూ, ఎవరికి ప్రయోజనం అది, ఎవరు చూడాలి? లేదా ఏమన్నా న్యూట్రల్గా చేసేటటువంటి ఛానళ్ళు ఓ 5 నిమిషాలు 2 నిమిషాలు చూపెడతాయి. పూర్తిగా నువ్వు చూపెట్టారు కదా, అక్కడేమో అసెంబ్లీ ఇదంతా చూపెడతారు. కౌంటర్ ఇక్కడ నువ్వు ఏది చూపెడతారు? పోనీ ఆ మీడియా పరంగా చూస్తే వాళ్ళు ఇదివరకు తెలివిగా చేసేవాళ్ళు, అలాగే చేతిలో మీడియా ఉంది కాబట్టి అసెంబ్లీని కవరేజ్ చేయకుండా మాక్ లైవ్ అని బయట మాక్ అసెంబ్లీ అని వీళ్ళు నిర్వహించుకునేవాళ్ళు. అవి మొత్తం వీళ్ళు లైవ్ ఇచ్చేవాళ్ళు బయట. ఇప్పుడు నీ దగ్గర సాక్షి తప్పించేముంది, ఇక్కడ ఎవడు చూడాలి? మిగతా వాళ్ళు చూపెట్టరు అట్లాగా. పాయింట్ ఏంటంటే నువ్వు